జీసస్ ది కింగ్ ఆఫ్ కింగ్స్ మినిస్ట్రీస్ ద్వారా ప్రసారమయ్యే ఈ కార్యక్రమాలను వీక్షిస్తున్న మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున ప్రత్యేకమైన వందనాలు. ఇప్పుడు మా నాన్నగారైన బ్రదర్ రాజా గారు వాక్య సందేశాన్ని అందిస్తారు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. మరోసారి దేవుని మాటలున్నటువంటి కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి మీ అందరికి కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. గత కాలంలో దేవుడు ఎన్నో విషయాలు మనతో మాట్లాడుతున్నటువంటి వాడై ఉన్నాడు. ప్రతి మాట కూడా జీవంగలటువంటి మాట, మానవ జీవితానికి అది శ్రేష్టమైందని మరోసారి నేను వివరిస్తున్నటువంటి వాడిని అయ్యున్నాను. ఈ రోజుల్లో మానవ జీవితాలు పరిశోధించబడుతున్నాయి, పరీక్షించబడుతున్నాయి. దాని గల కారణం ఏంటంటే ఒక శ్రేష్టమైనటువంటి ఆశ్చర్యమైనటువంటి కార్యాలు మానవ జీవితంలో జరుగుటకు దేవుడు ఈ రీతిగా మానవుని పరిశోధిస్తాడని, పరీక్షిస్తాడని మనం గ్రహించవలసినటువంటి వారమై ఉన్నాం. ఎందుకంటే దేవుడు ప్రతి ఒక్కరిని కూడా పరిశోధిస్తున్నటువంటి వాడై ఉన్నాడు. అంచే దినముల్లో ఈ అపాయకరమైనటువంటి భయంకరమైనటువంటి పరిస్థితుల్లో నిలిచినటువంటి మన జీవితాల్లో సంపూర్ణంగా మనం దేవునిపై ఆధారపడాలని, వాక్యమందు విశ్వాసము కలిగి జీవించాలనేసి దేవునిపై ఆధారపడుతూ ఆయన అనుగ్రహించేటువంటి గొప్ప ఆశీర్వాదానికి మనం యోగ్యులుగా మార్చబడాలని, అదేవిధంగా పరలోక సంబంధమైనటువంటి గొప్ప ఈవులు మనం పొందుకునేటువంటి ప్రజల వలె మనం ఉండాలి, అటువంటి అర్హత మనకి కావాలనేసి దేవుడు మనం పరిశోధిస్తున్నటువంటి వాడై ఉన్నాడు. గత కాలంలో ఎన్నో వాక్య లేఖనాల్లో నుంచి మనం ధ్యానం చేసుకుంటూ వచ్చాం. గమనించండి, ఈ రోజుల్లో ఈ మాట పదే పదే చెప్పడం గల కారణం ఏంటంటే మన జీవితాల్లో ఏదైనా లోపం ఉంటే దాన్ని సరిచేసుకున్నటకు, లేదంటే దేవుడు అనుగ్రహించేటువంటి గొప్ప ఆశీర్వాదానికి మనం యోగ్యులుగా మార్చబడుటకు ఈ పరిశోధన మనలో జరుగుతూ ఉంది. నేను చాలాసార్లు చెబుతూ వచ్చాను, గత కాలాల్లో ఒక చిన్న వస్తువును మనం కొనుక్కున్నటకై దాన్ని చాలా పరిశోధిస్తాం, దాన్ని మనం తెలుసుకుంటాం, దాన్ని పరీక్షిస్తాం, ఆ తర్వాత అది మేలు, అది మంచిది అన్న తర్వాత దాన్ని మనం తీసుకుంటానికి ప్రయత్నం చేస్తాం. ఒకవేళ అది మంచిది కావచ్చు, అది బ్రాండ్ కంపెనీ కావచ్చు, ఏదైనా కావచ్చు, కానీ అది ఒకనాడు చెడిపోవస్తుందన్న సంగతి మనం గమనించేటువంటి వారమై ఉన్నాం. ఆ సంగతి మనకు తెలిసినా దాన్ని పరిశోధిస్తాం, ఎందుకంటే ఆ వస్తువుని మనం విలువ పెట్టి కొనుక్కున్నటువంటి వారమై ఉన్నాము గనక. ఈ రోజున మనం కూడా చాలా జాగ్రత్తగా గమనించాలి. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన విలువైనటువంటి రక్తాన్ని చిందించి, నిష్కలంకమైనటువంటి రక్తాన్ని చిందించి, రోజున మానవ యొక్క జీవితపు ఆత్మ నశించిపోకుండా దేవాది దేవుడు ఆయన రక్తము చేత విమోచించి ఒక గొప్ప మేలు దేవుడు మనకు కలుగు చేయటకు ఇష్టపడినటువంటి వాడయ్యున్నాడు. ఈ రోజున అందుకే ఈ పరిశోధనలు మనకు జరుగుతూ ఉన్నాయి, ఈ పరీక్ష మనకు జరుగుతూ ఉంది. ప్రతిదాన్ని పరీక్ష చేసి క్షుణ్ణంగా దానిలో శ్రేష్టమైన విషయాలు మనం లేఖనాల నుంచి కూడా గమనించినట్లయితే కనుక ఆశ్చర్యమైనటువంటి ఒక మేలు దేవుడు మనకు కలుగు చేయటకు ఇష్టపడుతున్నటువంటి వాడయ్యున్నాడు. గత కాలంలో యాకోబు పత్రిక 1:2 మనం ధ్యానం చేసినటువంటి వారమై ఉన్నాం. అయితే ఏ క్షణము దేవుడు మాట్లాడేటువంటి కొన్ని అమూల్యమైనటువంటి లేఖనాల్లో ఉన్నటువంటి విషయాలను మనం గమనిస్తాం, దాంట్లో ఉన్నటువంటి శ్రేష్టమైన విషయాలను మనం ఆలకించి ఆశీర్వాదానికి యోగ్యులుగా మనం మార్చబడదాం. సిద్ధంగా ఉన్నారా? నిశ్చయంగా మీ చేతుల్లో పరిశుద్ధ గ్రంథం ఉందా? ఒకవేళ లేకపోయినా పర్వాలేదు, దేవుని యొక్క మాటలు మీరు హృదయంలో దాచుకోండి. ఆశీర్వాదీపిక జల్లులు మీ మీద కురిపించబోతున్నటువంటి వాడై ఉన్నారు. దేవుని స్తోత్రం. పేతురు రాసినటువంటి 1:4 ధ్యానం చేద్దాం. ప్రియులారా, మిమ్మల్ని శోధించుటకు మీకు కలుగుచున్న అగ్ని వంటి మహాశ్రమను గూర్చి మీకేదో ఒక వింత సంభవించినట్లు ఆశ్చర్యపడకుడి. గమనించండి, అగ్ని వంటి మహా శ్రమను గురించినటువంటి ఒక విషయాన్ని దేవుడు ఇక్కడ తెలియపరుస్తున్నటువంటి వాడై ఉన్నాడు. ప్రతి ఒక్కరికి కూడా దేవాది దేవుడు మాట్లాడుతున్నటువంటి ఈ మాటను చాలా జాగ్రత్తగా గమనిస్తే గనక మిమ్మల్ని శోధించుటకు మీకు కలుగుతున్నటువంటి ఈ అగ్ని వంటి శోధన నిజంగా మానవ జీవితంలో కలుగుతూ ఉంది. అది ఎట్లా ఉంది? అగ్నిలాగా ఉంది అంటండి. నిజమే కదా? కొన్ని కొన్ని వాటిని మనం పరీక్షించుటకు, లేదంటే దాన్ని దానిలో శ్రేష్టమైన దాన్ని వెలికి తీయుటకంట కొంత అగ్ని పరీక్షకు అది గురవలసిందిగా ఉంది.
మనం చాలా వాటిని గమనిస్తే కనుక ఆ అగ్నిలో నుంచి ఆ శుద్ధమైనది లేదంటే శ్రేష్టమైనది ఆ విలువైనది బయటకు తీయబడుతుంది. దానికి గల కారణం ఏంటంటే అనేకమైనటువంటి మాలిన్యం, అనేకమైనటువంటి వేరే వేరే రకాలైనటువంటి ఇన్ఫెక్షన్స్ అన్నీ కూడా ఏమవుతాయంటే ఆ అగ్ని ద్వారా సంపూర్ణంగా నాశనం అయ్యి శ్రేష్టమైనది బయటకు వస్తున్న సంగతి మనం గమనిస్తున్నటువంటి వారమైనాం. అదేవిధంగా ఇదిగో ఏదో ఒక వింతని లేదంటే ఒక విచిత్రమని మీరు అనుకోవాల్సినటువంటి అవసరం ఏం లేదు, కానీ మీరు శోధించబడుతున్నారంటే దానికి గల కారణం ఏంటంటే దేవుడు ఒక మేలు మీ కొరకు దాచి ఉంచబోతున్నాడన్న సంగతి మీరు గమనించాలి. అటువంటి శ్రమ, అటువంటి పరిస్థితులు, అటువంటి శోధన, అగ్ని లాంటి పరిస్థితులు మనకి కలిగినా సరే వాటిలో మనం నిలబడేటువంటి ప్రజలమై ఉండాలి. శద్రక్ మేషక్ అభేగ్నులు ఆనాడు దేవుని సన్నిధిలో సంపూర్ణంగా ఆధారపడినటువంటి వ్యక్తులు అయి ఉన్నారు. అగ్ని లాంటి శోధనలు వారికి ఎదురైనా సరే వాటిలో నిలబడి ఒక గొప్ప జయ జీవితాన్ని పొందుకున్నట్లుగా మనకు కనబడుతుంది. ఈ రోజున మనం కూడా విశ్వాసముతో ఆనాటి వారి జీవితాల్లో ఎలాగైతే మేలు పొందుకున్నారో, దేవునిపై ఆధారపడ్డారో, మనం కూడా ఈ రోజున ఆధారపడినట్లయితే ఆశ్చర్యమైనటువంటి కృపగల మేలు మనం పొందుకున్నట్టుకు దేవుడు మనకు సహార్థంగా నిలబోతున్నటువంటి వాడైనాడు. ప్రైజ్ లార్డ్. అమూల్యమైనటువంటి లేఖనాల్లో ఉన్నటువంటి ఎన్నో విషయాలు కూడా మనం ధ్యానం చేద్దాం. ఎందుకంటే పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 1:7 మనం ధ్యానం చేద్దాం. నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణమగును. ప్రైజ్ లార్డ్. నిజంగా చక్కటి వాక్య భాగాలు కదా. ఒక అగ్ని చేత శుద్ధీకరించబడినది ఒక సువర్ణం వలె శ్రేష్టమైనదిగా అది విలువైనదిగా మార్చబడుతుందన్న సంగతి ఇక్కడ మనం గమనిస్తున్నటువంటి వారమైనా. అందుకే లేఖనాలు ఏంటంటే మనం చాలా జాగ్రత్తగా గమనిస్తే అగ్ని పరీక్ష వలన శోధించబడుచున్నది కదా. ఏమండి, అగ్ని చేత అది శోధించబడుతుందా? అది పరిశోధించబడుతుంది. అడగల కారణం ఏంటి? దానిలో ఉన్నది ఏదో అది బయటికి రావాలి, శ్రేష్టమైనది కావాలి, అలా విలువైనది కావాలి. మనం కూడా ఏరి కోరి తెచ్చుకున్నట్లుగా దేవాది దేవుడు కూడా మన జీవితాల్లో శ్రేష్టమైనది మనలో నుంచి చూడాలని ఆయన ఆశపడుతున్నటువంటి వాడైనాడు. హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు వారు పరిశుద్ధుడు, నమ్మదగినటువంటి వాడు, నీతిగల మార్గం మన ఎదుట సరళపరిచినటువంటి దేవుడు అయి ఉన్నాడు. అందుకని అంటున్నాడు కదా, నేను పరిశుద్ధుని కనుక మీరు కూడా యథార్థత కలిగి నా నీతిని అనుసరిస్తూ నా రాజ్యము కొరకై మీరు ఎదురు చూసేటువంటి ప్రజల వలె మీ విశ్వాసమును కాపాడుకున్నటువంటి ప్రజల వయ్య ఉంటే కనుక ఆశ్చర్యమైనటువంటి మేలు నేను మీకు కలుగు చేసేదని దేవుడు సెలవిస్తున్నాడు. అందుకే మనం చాలా జాగ్రత్తగా గమనించాలి. దానికంటే అమూల్యమైనటువంటి మీ విశ్వాసము ఈ శోధనల చేత ఏమవుతుందంటే పరీక్షించబడుతూ ఉంది. ఏమండి, మన జీవితాల్లో చాలా జాగ్రత్తగా గమనించాలి. విశ్వాసం మనకుంది, దేవుడు మనతో ఉన్నాడు, యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు ఆశ్చర్యమైనటువంటి కార్యాలు మనకు జరుగుతుంది. అవి ఏంటంటే మహిమయు ఘనతయు కలుగుటకు ఇది కారణమయ్యింది. ఆమేన్. చూడండి, ఈ శోధన మనకు లేదు, ఈ పరిశోధన మనకు లేదు, మనం పరిశోధించబడలేకపోతే దేవుని యొక్క ఆ ఘనత, ఆ మహిమ, దేవుడు అనుగ్రహించేటువంటి ఆ కృప మనం పొందుకోలేకపోయినటువంటి వారమైపోతామేమో. నిజంగా దానికి మనము యోగ్యత లేని వారిగా మార్చబడతామేమో. అందుకే దేవుడు ఏం చేస్తాడంటే నీకు యోగ్యత కలిగినట్లుగా, ప్రైజ్ లార్డ్, నీవు విలువైనటువంటి వ్యక్తిగా మార్చబడినట్లుగా, నీ జీవితంలో ఒక గొప్ప మార్పు కలిగినట్లుగా నా యేసు ఈ రోజున అటువంటి పరిశోధనను చేస్తున్నటువంటి వాడైనాడు. ఆమేన్. అటువంటి పరీక్ష నీకు దేవుడు కలుగు చేస్తున్నటువంటి వాడైనాడు. ఒక చిన్న మాట గుర్తుపెట్టుకోండి, ఏ విషయంలోనూ బాధపడబాకు సహోదరి సహోదరుడా, ఎందుకంటే దేవుడు నిశ్చయముగా నీ పక్షమై ఉన్నాడన్న సంగతి నువ్వు గమనించాలి. నిన్ను పరీక్షిస్తున్నాడంటే ఒకవేళ నువ్వు శోధనలో ఉన్నా, ఏ పరిస్థితి ఇబ్బందుల్లో నీవు ఉన్నా సరే వాటి నుంచి నిశ్చయంగా నేను విమోచించగలటువంటి దేవుడు నీకున్నాడు. ఆమేన్. నీవు ప్రార్థన చేయగలిగితే, విశ్వాసం ఉంచగలిగితే, నీతిగల దేవుని యొక్క ఆ సన్నిధిలో కలిగినటువంటి శ్రేష్టమైనటువంటి ఈవులు పొందుకున్నటువంటి వ్యక్తిగా ఆశపడి నీవు హృదయాన్ని దేవుని వైపు త్రిప్పుకోగలిగితే, నీ ఆలోచనలు దేవుని వైపు త్రిప్పగలిగితే ఆశ్చర్యమైనటువంటి కార్యాలు జరగబోతున్నాయి. ఆమేన్. నీవు క్రియారూపమైనటువంటి ఒక కార్యాన్ని నువ్వు తలంచు, దాని యందు నీవు నిలిచి ఆ కార్యాన్ని నువ్వు చెయ్యి, నా దేవాది దేవుడు నిశ్చయముగా మేలుకరంగా మార్చబోతున్న వాడై ఉన్నాడు. శ్రేష్టమైనటువంటి, ఎన్నడూ ఊహించిన ఆశ్చర్యమైనటువంటి కార్యాలు నీ నా జీవితంలో దేవుడు చేయటకు ఇష్టపడేటువంటి వాడిన సంగతి గమనించండి. ఒకనాడు జీవితంలో అనేకమైనటువంటి కష్ట నష్ట బాధలు, శ్రమలు, పోరాటాలు మీరు అనుభవించి ఉండవచ్చు, వాటిలో నుంచి మీరు నడిచి ఉండవచ్చు, కానీ ఈ రోజున అదేదో గొప్ప వింతని మీరు అనుకోబాకండి. అది ఆశ్చర్యపడవలసిన అవసరం లేదు. కానీ ఈ రోజున మీకు దేవుడు ఉన్నాడా? నిశ్చయముగా యేసు ప్రభువారు మిమ్మల్ని దర్శించాడా? ఆయన నీతో మాట్లాడుతూ ఉన్నాడా?
నిశ్చయముగా శ్రమల ఊబిలో నుంచి నిన్ను తప్పించుటకు ఆయనకు శక్తి ఉంది. ఆమేన్. ఆయన గాయపడిన హస్తము పడిపోయిన నీ జీవితమును మరలా తిరిగి బాగు చేసి నిలబెట్టుటకు ఇష్టపడుతుంది. ప్రైజ్ లార్డ్. నీవు అనేక మంది చేత ఇబ్బంది పడుతూ ఒకవేళ కొట్టబడి నీ జీవితంలో ఒకవేళ నీవు పడిపోయినటువంటి పరిస్థితులు నీకు ఉండవచ్చు, నీ శరీరము లేదంటే నీ మనసు గాయపరచబడి ఉండవచ్చు, కానీ ఈ రోజున నా యేసే ఆ గాయాన్ని కట్టుటకు ఇష్టపడుతున్న వాడై ఉన్నాడు. ఆమేన్. ఆయన చేతుల్లో ఉండే గాయం నీ జీవితాన్ని స్వస్థపరచుటకు ఇష్టపడుతున్నటువంటి వాడై ఉన్నాడు. ఇదిగో ఆయన మాటలు నీ హృదయపు గాయాన్ని ఈ రోజున కట్టేటువంటి వాడిన సంగతి మరోసారి నీవు గమనించాలి. ప్రైజ్ లార్డ్. శోధనలు ఎదురవుతాయి, పరిశోధనలు నీకు కలుగుతాయి, పరీక్షించబడతావు, కానీ వీటిలన్నింటిలోనూ కూడా ఒక గొప్ప మేలు కలగబోతుంది. హల్లెలూయా. అందుకే వాక్య భాగంలో చివరి రాయబడినటువంటి మాట ఏంటంటే మహిమయు ఘనతయు కలుగుటకు ఇది కారణమయ్యింది. ఆమేన్. ఏదది? పరిశోధన. ప్రైజ్ లార్డ్. ఏదది? పరీక్ష. నీ జీవితంలో అటువంటి మేలు గొప్పది, ఆశ్చర్యమైన రీతిలో కలుగుతున్నాయి అంటే నిశ్చయముగా మేలు కలగబోతుంది. ఆమేన్. నిశ్చయముగా ఘనత కలగబోతుంది, ఒక గొప్ప కార్యం కలగబోతుంది. విశ్వాసముతో ఎదురు చూడు, దేవుడి కార్యము నీవు నిత్యముగా పొందుకున్నట్టుకు దేవుడు కోరుకున్నటువంటి వాడై ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. నిజంగా మన జీవితాల్లో ఈ పరిశోధనలు కలుగుతున్నటువంటి ప్రతి సమయంలోనూ కూడా సంపూర్ణంగా నీవు దేవునిపై ఆధారపడేటువంటి వ్యక్తివై ఉండాలి. ఎందుకంటే దేవుడు నిన్ను పరీక్షించాలే తప్ప నీవు దేవుణ్ణి పరీక్షించేటువంటి వ్యక్తి వలె ఉండకూడదని మరోసారి నేను మీతో చెప్తున్నటువంటి వాడినై ఉన్నాను. మరోసారి ఆ మాట చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. దేవుడు నిన్ను పరిశోధించాలి తప్ప నీవు దేవుణ్ణి పరిశోధించేటువంటి వ్యక్తి వలె ఉండకూడదు. దేవుని లేఖనాలను పరిశోధించవచ్చు, దేవుని లేఖనాన్ని సంపూర్ణంగా తెలుసుకోవచ్చు, అది తప్పు కాదు. కానీ దేవుణ్ణే శోధించడం, దేవుణ్ణే పరిశోధించడం అనేది పొరపాటున సంగతి నీవు గుర్తెరగాలి ఈ రోజున. ఎందుకంటే దేవుడు మనల్ని పరిశోధిస్తే అది మేలుకరంగా ఆశీర్వాదకరంగా మార్చబడుతుంది. రానున్న రోజుల్లో ఒక గొప్ప మేలు పొందుకున్నటువంటి ప్రజల వలె మనం మార్చబడతాం. ఓ చిన్న మాటలు నేను మీకు గుర్తు చేయాలని ఆశపడుతున్నటువంటి వాడిని అయ్యున్నాను. ఇంతవరకు కూడా మన జీవితాల్లో దేవుడు మనల్ని పరిశోధించాడు. ఆ పరిశోధనల మధ్యన ఆశ్చర్యమైనటువంటి రీతిగా మనం నిలబడగలిగితే, విశ్వాసమును కాపాడుకోగలిగితే, దేవుడు అనుగ్రహించినటువంటి ఆ కృపను మనం కాపాడుకోగలిగితే మనకి మరింత ఘనత, మరింత మేలు మనకి కలుగుతుందనేసి మనం ఇక్కడ చాలా జాగ్రత్తగా మనం చదువుకున్నాం. వాటి యందు మన శ్రద్ధ నిలిపినటువంటి వారమై ఉన్నాం. ఒక చిన్న మాట చెప్తాను, వినండి. ఒకవేళ దేవుణ్ణి పరిశోధిస్తే ఏమవుతుంది, దేవుణ్ణి పరిశోధిస్తే ఏమవుతుంది, కొంతమంది అంటూ ఉంటారు కదా. అవునండి, నేను దేవునికి వ్యతిరేకంగా మాట్లాడతాను, ఎందుకంటే నా దేవుడు నాకేం చేశాడు, నాకేం చేశాడు, నాకు అన్యాయం చేశాడు అని కొంతమంది అంటూ ఉంటారు. గమనించాలి, దేవుడు అన్యాయస్తుడు కాదండి, మనిషే నమ్మదగిన వాడు కాదు. ఎందుకంటే మానవ జీవితంలో మానవుడు నమ్మదగిన వాడు కాకపోయినా పరముందునటువంటి దేవాది దేవుడు, సర్వశక్తివంతుడు, నీ ప్రార్థన ఆలకించి నీ యొద్దకు దిగివచ్చి ఆశ్చర్యమైనటువంటి కార్యాలు జరిగించు శక్తి కలిగినటువంటి దేవాది దేవుడు, ఆయన నమ్మదగినటువంటి వాడై ఉన్నాడు. నిజంగా మన జీవితాల్లో ఏ విధమైనటువంటి ఆధిక్యత మనకు లేకపోయినా సరే యేసయ్య ఎంతో ప్రేమించి ఆయన ప్రేమామృతాన్ని మన కొరకు మన హృదయంలో కుమరించినటువంటి వాడై ఉన్నాడు. ఈ రోజున మనం దాన్ని గుర్తెరిగేటువంటి ప్రజలమై ఉండాలి. ఎన్నో మేలు దేవుడు చేయలేదా? ఎన్నో ఆశ్చర్యమైనటువంటి సూచక క్రియలు దేవుడు చేయలేదా అండి? అద్భుతాలు దేవుడు చేయలేదా? ఆశ్చర్యమైనటువంటి కార్యాలు దేవుడు చేయలేదా? ఈనాడు కొన్ని సమస్యలు రాగానే, చులకినటువంటి చిన్న శ్రమ రాగానే దేవుణ్ణి తిరస్కరించి, దేవుణ్ణి విసర్జించి, దేవుణ్ణి వద్దనుకునే అటువంటి కార్యాలు మన జీవితంలో జరుగుతున్న కారణం ఏంటో ఒకసారి గమనిద్దామా? వాటిలన్నింటినీ తీసివేసుకుందామా? మన హృదయంలో నుంచి వాటిని వైదొలిగించి పరమందునటువంటి శక్తి ఉన్నటువంటి దేవాది దేవుడు, నీ ప్రార్థన ఆలకించి నీ యొక్కకు దిగొచ్చే శక్తిమంతుడు ఈరోజు నీతో మాట్లాడుతున్న సంగతి ఈరోజు నువ్వు గమనించాలి. ఒక మాట చదువుకుందాం. సంఖ్యాకాండం 14:22. నేను ఐగుప్తులోను అరణ్యములోను చేసిన సూచక క్రియలను నా మహిమను చూచిన ఈ మనుషులందరూ ఈ 10 మార్లు నా మాట వెనుక నన్ను పరిశోధించిరి. ఈ లేఖనాలు మనం చాలా జాగ్రత్తగా గమనిస్తే గనక దేవుణ్ణి పరిశోధించేటువంటి గొప్ప ఆధిక్యతలకు వెళ్ళిపోయారంటండి. ఏమండి, ఏమనుకోవాలి మనం? దేవుణ్ణి ప్రశ్నించేటువంటి శక్తి మనలో ఉందా? ప్రేమ చేత దేవుడు నిన్ను కలుగు చేశాడు. ఆయన ఆలోచన, ఆయన ఉద్దేశము ఎడల నెరవేర్చుటకు ఆయన ఇష్టపడినటువంటి వాడై ఉన్నాడు. నీవు యథార్థత కలిగి నీతిని అనుసరించేటువంటి వ్యక్తి వలె సక్రమైనటువంటి చక్కటి భక్తి కలిగి సత్ప్రవర్తన కలిగి మంచి జీవితాన్ని జీవించేటువంటి వ్యక్తి వలె నీవు ఉండాలేసి కోరుకున్నటువంటి వాడై ఉన్నాడు ఆయన. చెడు క్రియలు, చెడు తలంపులు, చెడు ఉద్దేశాలు, చెడు నడవడిక ఆయనకి ఇష్టం లేదన్న సంగతి ఈరోజు నీవు గుర్తెరిగేటువంటి వ్యక్తిగా నువ్వు ఉండాలి. ఆ రాయబడినటువంటి వాక్య లేఖనాల్లో మనం చాలా జాగ్రత్తగా గమనిస్తే గనక
ఎన్నో 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 ఆశ్చర్యమైనటువంటి సూచక క్రియలను నా మహిమను చూచిన ఈ మనుషులందరూ కూడా ఏమండి నిజంగా ఏం చూచారంట అండి? దేవుని యొక్క మహిమను చూచారు, దేవుని యొక్క శక్తిని చూచారు, దేవుని యొక్క ఆశ్చర్యమైనటువంటి సూచక అద్భుతమైనటువంటి కార్యాలను వారి కళ్ళారా చూచారు కదా. కొంతమంది అంటూ ఉంటారు కదా, నేను చూస్తే గానీ నమ్మనండి. యేసుప్రభుని వెంబడించాడు, యేసుప్రభు మాటలు విన్నాడు, యేసుప్రభు వారు చేసిన ఆశ్చర్యమైనటువంటి కార్యాలన్నింటినీ చూశాడు. కానీ అంటున్నాడు కదా, యేసుప్రభు వారి గాయములు నేను వేలుపెట్టి చూస్తే తప్ప నేను నమ్మను ఆయన లేచాడని అని అంటున్నారు కొంతమంది. గమనించండి, ఈ రోజులో కూడా దేవుని యొక్క గాయాలను రేపేటువంటి పరిస్థితులు, దేవునికి బాధ కలిగించేటువంటి పరిస్థితులు ఎన్నో మానవ జీవితంలో ఉన్నాయి ఉన్నాయి. వాటన్నిటిని కూడా తీసివేయాలనేసే, వాటిని నీలోంచి తొలగించాలని దేవుడి రోజున పరిశోధనల మధ్యన ఆ పరీక్ష నీకు కలుగు చేస్తూ మరింత నిన్ను మెరుగుపరుచుటకు ఆయన ఇష్టపడుతున్నటువంటి వాటి సంగతి, ఈరోజు నువ్వు గుర్తెరగినటువంటి వ్యక్తిగా మార్చబడుతున్నావంటే నీ ఆలోచన విధానం మారిందే మన సంగతి గుర్తెరగాలి. అందుకే దేవుడు పదే పదే మాట్లాడుతున్నటువంటి కారణం ఏంటి, ఆయన పదే పదే క్షమించుట గల కారణం ఏంటి? మన జీవితాల్లో ఈ సమయంలో అయినా సరే, ఈ క్షణమైనా మనం మారుతామేమోనని ఒక చిన్న ఆశ ఆయనలో ఉండబట్టి నీ కొరకు ఆయన ఎదురు చూస్తున్నటువంటి వాడై ఉన్నాడు. మనం అనుకోవచ్చు ఏమండి, నాలో ఉన్న పాపాన్ని వాటిలన్నింటిని కూడా ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు ఒక క్షణం తొలగించేసి నన్ను పరిశుద్ధుడిగా మార్చి నన్ను ఆయన సన్నిధిలో చేసుకోవచ్చు కదా, నేను పాపం చేసుకుంటూ పోతా ఉంటానేసి కొంతమంది అంటారు. మూర్ఖంగా లేదు ఇది ఆలోచన, నీకు నచ్చిందేమో కానీ దేవుడికి నచ్చదన్న సంగతి గుర్తెరగాలి రోజున. ఎందుకంటే మనము చేసేటువంటి క్రియను బట్టి ఆశ్చర్యమైనటువంటి మేలు మనం పొందుకున్నటకు ఆ క్రియ సాక్ష్యమిచ్చేదిగా మార్చబడుతున్న సంగతి ఈరోజు నీవు గుర్తెరగాలి. దేవుడు అంటండి అద్భుతమైనటువంటి కార్యలు చేశారు, వీరు కల్లారా చూచారు అని స్పష్టంగా ఉంది. కొంతమంది చూస్తే తప్ప నమ్మరు కదా, నమ్మరు, అసలు ఎట్టి పరిస్థితుల్లో నమ్మరు. మేము చూడాల్సిందే ఆ మహిమను, ఆశ్చర్యమైనటువంటి కార్యాలు, ఆ అద్భుతాలు, ఆ సూచక్రియలు మేము చూడాల్సిందే. అవును, ఈ రోజులో కూడా అనేక మంది చూస్తున్నటువంటి వారై ఉన్నారు ఈ కార్యాలన్నింటిని. అయితే నువ్వు ఏ మేలు పొందుకుంటున్నావు? చూస్తున్నావు చూస్తున్నావు సాగిపోతూ ఉన్నావా? మరలా లోకంలో పడిపోతూ ఉన్నావా? జీవితంలో ఒక మార్పు కలగట్లేదు. కారణం ఏంటంటే అద్భుతాలు, సూచక్రియలు, మహత్కార్యాలు కాదు, నీ జీవితంలో ఒక మార్పు కలగని ఈ రోజున దేవునితో మాట్లాడుతున్నటువంటి వాడైనాడు. ఆయన మాట నీ గుండెల్లో ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. ఆశ్చర్యమైనటువంటి కార్యాలు చదుగుటకై ఆయన ఇష్టపడుతున్నటువంటి వాడై ఉన్నాడు. ఈ రోజున స్వస్థత శరీరానికే కాదు, నా దేవుని ప్రజలారా, ఒకవేళ దేవుని ఎరగని ప్రజలారా, నేను స్పష్టంగా చెప్తున్నటువంటి వాడిని ఉన్నాను, పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్న క్షణం ఇది. స్వస్థత అనేది కేవలం శరీరానికి సంబంధించినది కాదు, హృదయం ఆత్మకు సంబంధించిన సంగతి నీవు గుర్తెరగాలి. ఆత్మానికి ఆత్మకు మాలిన్యము కలిగి ఆత్మ ఒకవేళ కృంగి కృషించిపోతూ ఆత్మకు ఒకవేళ క్షీణదశ వచ్చి భయంకరమైనటువంటి రోగము ఆత్మకు పట్టి ఉంటే నీ జీవితంలో ఎంత శరీరానికి స్వస్థతను అందుకున్నా ఉపయోగము లేదని దేవుడు స్పష్టంగా మాట్లాడుతున్నటువంటి వాడైన. శరీరం శుద్ధీకరించబడటమే కాదు, ఆత్మ శుద్ధీకరించబడిద్దా? ఆత్మ పరిశుద్ధంగా జీవిస్తుందా? యథార్థత కలిగి సాగిపోయేటువంటి మంచి మనస్తత్వం కలిగి నీ ఉన్నావా లేదనేసి ఈరోజున దేవుడిని ప్రశ్నిస్తున్నటువంటి వాడైనాడు. ఏ స్వస్థత నీకు కావాలి, శరీరానికా లేదంటే ఆత్మకు పట్టినటువంటి రోగములంచి విడిపించబడాలని ఆశపడుతున్నావు ఈ క్షణమందు? నా దేవుడు హృదయాన్ని పరిశోధిస్తున్నాడు, హల్లెలూయా. నీ జీవితాన్ని పరిశోధిస్తున్నాడు, హల్లెలూయా. నీ ఒక ఉన్నతమైనటువంటి ఆ పరలోకపు యొక్క గవిని దాటేటువంటి అర్హత నీకు కావాలని ఈ రోజున ఆయన పరిశోధిస్తున్నటువంటి వాడైనాడు. ఈ రోజు నువ్వు ఎంత ఎంత దేవునిపై ఆధారపడగలుగుతావు? ఆనాడు ఆ ప్రజలు చూచారు చూచారు చూచారు, ఆశ్చర్యమైనటువంటి కార్యాలు దేవుడు చేశాడండి, అద్భుతాలు చేశాడు, మహా గొప్ప కార్యాలు చేశాడు, అయినా ప్రజలలో మార్పు కలగలేదు, ప్రజలలో మార్పు కలగలేదు. ఈనాటి పరిస్థితులు కూడా అట్లాగే ఉన్నాయి, ఎందుకో తెలుసా? అందుకే దేవుడు మాట్లాడటకు ఇష్టపడుతున్న వాడై ఉన్నాడు. అద్భుతాలు, సూచక్రియలు, మహత్కార్యాలు చేయాలంటే ఆయనకి నిమిషము పట్టదు, కానీ మాట్లాడుటకి ఆయన ఇష్టపడుతున్నటువంటి వాడై ఉన్నాడు. నీ హృదయము మార్పు చెందాలని ఆయన ఇష్టపడుతున్నటువంటి వాడై ఉన్నాడు. అబ్బా, దేవుడు ఎంత గొప్పవాడండి, అద్భుతాలు చేస్తాడు, ఆశ్చర్యమైన కార్యాలు చేస్తాడు, ఎర్ర సముద్రాన్ని చీల్చేస్తాడు, ఆశ్చర్యమైనటువంటి కార్యాలు చేస్తాడు. రైట్, నిజమే, దేవుడు చేశాడు. అయితే ఆ ప్రజలున్నటువంటి పరిస్థితులను బట్టి దేవుడు ఆ కార్యాలు చేసుకుంటూ వచ్చాడు. వారి జీవితంలో ఒక గొప్ప మేలు వారు పొందుకోవాలని ఆశించాడు కనుక ఆ కార్యాలు చేసుకుంటూ వచ్చాడు. ఈనాడు అటువంటి భయంకరమైనటువంటి పరిస్థితులు ఏమి నీకు లేవే? అటువంటి స్థితి నీకు లేదే? ఈ రోజున చక్కగా సాగిపోతున్నావు? కొంతమంది ఉన్నదాంతో సంతృప్తి పడక అనేకమైనటువంటి వాటిని ఆశించి సాగిపోతున్న ఈ రోజుల్లో ఏమండి ఏ కొదువై ఉందనేసి మానవుడు సాగిపోతూనే ఉన్నాడు.
కానీ ఇంకా అద్భుతాలు చూడాలని ఆశపడుతున్నటువంటి వాడైనాడు, ఇంకా ఆశ్చర్యమైనటువంటి కార్యాలు చూడాలని ఆశపడుతున్నటువంటి వాడైనాడు. ఏదో ఒక వింత ఈ రోజున కావాలని మనసు హృదయము ఆశించి సాగిపోతున్న రోజులు ఇవి. కానీ దేవుని యొక్క మాటను నిర్లక్ష్యపెడుతున్నావేమో, దేవుని మాటను వినటువంటి ప్రజగా మార్చబడుతున్నావేమో. గమనించండి, మొదటి పాయింట్ ఆశ్చర్యమేటువంటి అద్భుతమైనటువంటి కార్యాలు చూచారు వారి కళ్ళారా, కానీ వారి జీవితంలో మార్పు కలగలేదు. రెండో పాయింట్ ఏంటో మనం అక్కడ గమనిద్దాం. కాస్తంత మనం ఆ వాక్య భాగనాలు కనుక మనం గమనించుకుంటూ వస్తే కనుక శ్రేష్టమైనటువంటి కొన్ని సంగతులు అక్కడ మనకు కనబడుతూ ఉన్నాయి. ఏమండి, ఈ 10 మారులు నా మాట వినక నన్ను శోధించిరి. నా మాట వినలేదు. ఎన్నిసార్లు అండి, నిజంగా ఒక మాట గమనించండి. ఒక వ్యక్తికి ఒకసారి చెప్తాడు, రెండుసార్లు చెప్తాడు, మూడుసార్లు చెప్తాడు. అక్కడికి ఒకవేళ సర్లేని సహించి, ఏదో మనవాడు అని సహించి మరోసారి చెప్పుటకు ప్రయత్నం చేస్తాడు. అక్కడికి సహనం కోల్పోయినా, చిచ్చి అనుకున్నా సరే మరోమారు చెబుదాంలే అనుకుని మరోసారి చెప్తాడేమో. అంతే, 5 సార్లు చెప్పుండొచ్చేమో, కానీ దేవుడు 10 మార్లు వారి జీవితంలో మాట్లాడుతూనే వచ్చాడు. ఆయన మాట్లాడుతూనే వచ్చాడు. ఆయన మాటల్లో ఉన్నటువంటి శ్రేష్టమైన విషయాలు ప్రజలు గ్రహించలేకపోయారు. ఇంకా అద్భుతాలు, ఇంకా ఆశ్చర్యమైన కార్యాలు ఏం కావాలని ఆశిస్తున్నావు ఈ రోజున గమనించండి. దేవుని వాక్యం నీ గుండెల్లో ఉందా? దేవుని వాక్యం నీ కుటుంబంలో ఉందా? దేవుని వాక్యం నీ బిడ్డల్లో ఉందా? దేవుని వాక్యం నీ వంట ఉందా? దేవుని యొక్క వాక్యానుసారమైనటువంటి మంచి సమాజములో, వాక్యానుసారమైనటువంటి మంచి సహవాసములో దైవజనుడు దేవుడు అభిషేకించి నిలబెట్టి వాడుకున్నటువంటి ఆ సర్వ సమాజంలో నీవు ఒక వ్యక్తిగా నిలబడగలుగుతున్నావా? ఆ వాక్యాన్ని ఆస్వాదించగలుగుతున్నావా? దేవుని యొక్క మాట సూటిగా దిగొస్తున్నటువంటి ఈ రోజుల్లో నీవు ఎంతవరకు దాన్ని రిసీవ్ చేసుకోగలుగుతున్నావు? ఎంతవరకు దాన్ని పొందుకోగలుగుతున్నావు? అనేకమైనవి ఆశిస్తున్నావు, అనేకమైన అద్భుత సూచక క్రియలు ఆశిస్తున్నావు. ఈ రోజున దేవుని యొక్క మాటను ఎంతవరకు నీవు కోరుకుంటూ ఉన్నావు? అది కావాలని సాగిపోతున్నావు. అందుకే నా దేవుని యొక్క మాట నేను దర్శించుటకు ఇష్టపడుతున్న క్షణాలు ఇవి. నా దేవుని యొక్క మాట పరిపూర్ణులుగా నేను మార్చుటకు ఇష్టపడుతున్నటువంటి క్షణాలు ఇవి. అందుకే ఆయనపై ఆధారపడి సాగిపో ఈ రోజున. ఏమండి, దేవుణ్ణి మరిచినటువంటి జీవితాలు, దేవుణ్ణి విసర్జించినటువంటి జీవితాలు. విసర్జించారంట నిజంగా వాక్య భాగం చదివినప్పుడు ఎంత బాధాకరంగా ఉంటుందో తెలుసా అండి. విసర్జించడం అంటే పనికిరాంది ఒక పారవేసినట్లుగా, ఇక అది ఎన్నడూ దాన్ని ముట్టుకున్నట్టు కూడా ఇష్టపడినటువంటి భయంకరమైనటువంటి స్థితిలో అన్నట్టుగా మానవుడు అంటే దేవుణ్ణే ఆ రీతిగా చేసేసాడంట. దేవుడు అయినటువంటి మాటను పలుకుటకు కూడా మానవుడికి అర్హతలైనటువంటి పరిస్థితులు తెలుసా అండి. కానీ ఈరోజు నీవు కేవలం ఊరిని అసలు సరదాగా పలుకుతున్నావంటే దేవుని కృప ద్వారా పలుకుతున్నావు అంతే. ఎందుకంటే మానవ జీవితంలో అంత అర్హత లేదు మానవునికి, కానీ దేవుడు ఎంతో ప్రేమించిన వాడైనాడు, దేవుడు ఎంతో కనికరపడినటువంటి వాడైనాడు. 10 మార్లు కూడా ఆయన క్షమించడానికి ఇష్టపడ్డాడు. ఎందుకో తెలుసా? ఇప్పటికైనా ఒక మార్పు కలుగుతుందేమో, ఇప్పటికైనా ఒక మార్పు కలుగుతుందేమో. వారు చివరాఖరిగా 3వ పాయింట్ ఏంటయ్యా అంటే, అక్కడ ఆ వాక్య భాగాల్లో మనం గమనిస్తే కనుక వారు దేవుణ్ణే శోధించినటువంటి వారై ఉన్నారు. పరిశోధించారు, దేవుణ్ణే పరిశోధించిరి అనేటువంటి మాట అక్కడ మనకు కనబడుతుంది. మన జీవితాలు ఇప్పటికైనా ఒక గొప్ప మార్పు మనకు కలగాలి. కలగకపోతే దాని తీవ్రత వేరేగా ఉంటుందన్న సంగతి మరోసారి నేను చెప్తున్న వాడిని ఉన్నాను. ఒకవేళ దేవుణ్ణి మనం అలా త్రోసివేసినట్లయితే పరిస్థితి ఏమవుతుంది ఒకసారి ఆలోచన చేద్దామా? మనం ఏమైపోతాం? ఒక భక్తుడు అంటాడు కదా, నా దేవుణ్ణి నేను చూసినప్పుడు, అనేక మంది దేవుణ్ణి విశ్వాసముతో వెంబడించేటువంటి ప్రజలను చూసినప్పుడు నేనేమవుదునో నిశ్చయముగా కదా, ఆనందం మహదానందం అండి. అప్పుడు అది చూడాలని ఆశపడేటువంటి వ్యక్తివై ఉండాలి నువ్వు. నిజంగా ఈ భూ సంబంధమైనది కాదు, ఇది కాదు, ఇది శాశ్వతం కాదు, ఇవన్నీ ఒకనాడు గతించిపోతాయి అండి. అందుకే గత కాలంలో చాలా విషయాలు మనం ధ్యానం చేసుకుంటూ వచ్చాం కదా. ఇవన్నీ కాదు, ఇవి కేవలం అల్పమైనవే. ఏదో ఉన్నంత దాంట్లో సంతృప్తి కలిగి జీవించుకోవటమే, అలాగ సాగిపోవటమే అంతే అండి. కానీ మనకంటూ ఒక శ్రేష్టమైనది ఉందే, మనకంటూ ఒక ఆశ్చర్యం ఉంది కదా. గొప్ప సంగతులు మన కళ్ళారా చూసినప్పుడు, ఆ మహిమలో ఆ దివ్యమైనటువంటి శక్తిని మనం ఆస్వాదించినప్పుడు నేనేమవుతునో అంటున్నారు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఈరోజున మనం కూడా అటువంటి ఆశకలటువంటి ప్రజల వలె ఉండాలి. అంతేగాని దేవుణ్ణి శోధించి, దేవుణ్ణి పరిశోధించి, ఇదిగో దేవుణ్ణే బాధ పెట్టేటువంటి వ్యక్తులుగా మనం ఉండకూడదని 10 ఆయన నీతో మాట్లాడుతున్నటువంటి వాడై ఉన్నాడు. గమనించండి, ఒకవేళ నేను అట్లాగే ఉంటానండి, నా పరిస్థితి అంతే, నేను అట్లాగే ఉంటానేసి ఒకవేళ నువ్వు అనుకుంటే కనుక ఒకసారి లేఖనాన్ని చదువు, నీకు అర్థమవుతుంది. ఏమండి, అక్కడే రాయబడినటువంటి మాట సంఖ్యాకాండంలోనే 14:23 వాక్యాన్ని ధ్యానం చేద్దాం. వారి పితరులకు ప్రమాణపూర్వకముగా
నేనిచ్చిన దేశంను వారు చూడనే చూడరు, నన్ను అలక్ష్యం చేసిన వారిలో ఎవరునూ దానిని చూడరు. చూడండి, చాలా స్పష్టంగా దేవుడు చెప్పినటువంటి వాడైనా చూడనే చూడరు, ఎవరు ప్రవేశించరు. దేవుడు స్పష్టంగా చెప్తున్నటువంటి వాడై ఉన్నాడు. ఈ మాట విన్నప్పుడు చాలా భయం వేసింది నాకు. సరైన రీతిలో ఒక చక్కటి అవగాహన లేనటువంటి వాక్య ఉపదేశ క్రమము చొప్పున సాగినటువంటి ప్రజల జీవితాలు ఈ రీతిగానే అయిపోతాయి అన్న సంగతి భయం కలిగింది. ఈరోజు మనం కూడా చాలా జాగ్రత్తగా గమనించాలి. పరిపూర్ణమైనటువంటి ఒక గొప్ప మేలు నీకు కలుగు చేయటకే ఆయన ఇష్టపడుతున్నాడు. ఈ పరిస్థితులు నీకు రాకూడదనే ఆయన ఒకసారి కాదు రెండుసార్లు కాదు 10 మార్లు ఆయన నీతో మాట్లాడుతున్నటువంటి వాడై ఉన్నాడు. ఈ రోజున అనుక్షణం ప్రతి క్షణం ఆయన ప్రతి మాట కూడా ప్రతిధ్వనిస్తుంది. దానికి గల కారణం ఏంటి? నశించిపోకూడదు నీవు, అంతే. ఏమండి, నీవు నరకానికి వెళ్ళిపోకూడదు. ఆ ఆరని తీవ్రమైనటువంటి అగ్నికి నీవు ఆహుతి అయిపోకూడదు. భయంకరమైనటువంటి శ్రమ వేదన నీకుండకూడదని నా దేవుడు నీ పట్ల ప్రేమ కలిగి నీ జీవితంలో ఒక గొప్ప మేలు నీకు కలుగుటకై నా దేవాది దేవుడు మన నీతో స్పష్టంగా మాట్లాడుతున్నటువంటి వాడయ్యున్నా. ఆయన ప్రమాణము చేశాడు. ఈరోజున నీకు కూడా ఆ వాగ్దానము నెరవేర్పు ఉంది. ఒక మాట అంటే ఇదే కేవలము వాగ్దాత భూమి లేదంటే కనుక పాలుతీనటువంటి ప్రవహించేటువంటి దేశము గురించి అని అనుకోవచ్చు. ఒకవేళ ఇవి ఆత్మ సంబంధంగా రీతికి ఒకసారి ఆలోచన చేయి. అంటే యథార్థమైనటువంటి క్రియ లేని వాడు దానిలోనే ప్రవేశించలేకపోతే ఏమండి, దేవుడు అనుగ్రహించబోయేటువంటి నూతనమైన భూమి నూతనమైన ఆకాశం నీ కొరకు స్థలము సిద్ధపరచుటకు వెళ్ళిన నా యేసయ్య, నిన్ను అక్కడ చేర్చాలని కోరుకున్న నా యేసయ్య, మహిమతో నీ వసించాలని కోరుకుని తలంచిన నా తండ్రి, మరి అక్కడికి చేరగలుగుతామా? ఏమండి ఇది మనకి కాదుగా, ఇది మనం కాదుగా వెళ్ళింది. గమనించాలి, ఆనాటి ప్రజలు అవిధేయత కలిగి జీవించారు. అక్కడ దేవుడు స్పష్టంగా చెప్తున్నాడు. ఏమని చెప్పాడు దేవుడు? వారు దాన్ని చూడనే చూడరు అనేటువంటి మాట మనకు అక్కడ కనబడుతుందండి. మరోసారి కూడా ఆ మాట మనకు కనబడుతుంది కదా, ఎవరును దాన్ని చూడరు. ఎందుకనంటే దానికి గల కారణం ఏంటి? అదిగో దేవాది దేవుని ఏం చేశారంటే వారు అలక్ష్యము చేస్తున్నటువంటి వారై ఉన్నారు. ఏమండి, దేవుని యొక్క సన్నిధిలో ఇన్ని ఆశ్చర్యమైనటువంటి కార్యాలు 22వ వాక్యంలో మనం చదువుకున్నాం. అద్భుతమైనటువంటి కార్యాలు వారి కళ్ళ ఎదుటే దేవుడు చేశాడు, అయినా ప్రజలు వారి జీవితాల్లో మార్పు కలగలేదు. 10 మార్లు దేవుడు వారిని క్షమిస్తూ ఆశ్చర్యమైన రీతిగా ఇంకా ఆయన ప్రేమామృతాన్ని కురిపిస్తూ నా ప్రజలు అనుకుంటూ ఆయన నడిపించాడు. కానీ ఆ ప్రజలు అవిధేయత విడిచిపెట్టలేదు. వారిని భయంకరమైనటువంటి క్రియ వారి జీవితాల్లో, ఇదిగో ఆ శాపగ్రస్తమైనటువంటి ఆ మాట వారి జీవితాల్లో దాన్ని ఇష్టపడినటువంటి వారిగా మారిపోయారంట అండి. ఏంటో మరి, ఏమండి మీకు అర్థమవుతుంది ఆ మాట? గమనించండి చాలా జాగ్రత్తగా. ఈ రోజున దేవుడు స్పష్టంగా చెప్తున్నాడు, మీరు చూడనే చూడరు, వెళ్ళరంతే. మనము కూడా యథార్థత కలిగి నీతి క్రియలు కలిగి ఉంటే గనక నిశ్చయంగా ఆయన రాజ్యంలో మనం స్థానం ఉంటుంది. మనం ఆయన అనుగ్రహించేటువంటి ఆ భాగ్యాన్ని పొందుకునేట దేవుడు ఇష్టపడుతున్నటువంటి వాడై ఉన్నాడు. రాబోయేటువంటి రోజుల్లో దేవుడు ఇంకొన్ని మరింత విషయాలు మనకు నేర్పించడానికి ఇష్టపడుతున్న వాడై ఉన్నాడు. అయితే చూడరు అన్నాడు కదా, అయ్యో మనం చూడలేమా, అయితే మనం వెళ్ళలేమా, మనకు అర్హత లేదా అని బాధపడుతూ దిగులు పడబాకు. ప్రార్థన చేయి, విశ్వాసము కలిగి ఉండు. ఏం చేయబోతున్నాడో దేవుడు, ఎట్లా నడిపించబోతున్నాడో, ఏ కార్యాలు చేస్తే ఏ విధముగా ఉంటే ఆ రాజ్యాన్ని, అదిగో ఆ దేవుడు వాగ్దానం చేసినటువంటి దాన్ని ఎలాగ మనం స్వతంత్రించుకోగలం అన్నటువంటి విషయం మనకి ఇక్కడ అర్థమవుతూ ఉంటుంది. మనల్ని దేవుడు పరిశోధిస్తున్నాడు, పరీక్షిస్తున్నాడు. దీనిలో నీవు నిలబడగలిగితే ఇది మేలు అని మరోసారి చెప్తున్నాను. నాకు అది కావాలండి, నేను నిశ్చయముగా నా దేవుని మాట వింటానని నీవు అనుకుంటే ఈ క్షణమే తలలు వంచండి, కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేద్దాం. ఇంకా దేవుడు ఎన్నో మాట్లాడబోతున్నాడు. వాటన్నింటినీ ప్రభువా నాతో మాట్లాడయ్యా, ఇంకా నన్ను దర్శించు అంటూ నీ హృదయంలో ఒక చిన్న తీర్మానం తీసుకుంటూ తలలు వంచండి, భయభక్తులు కలిగి మోకరించి ప్రార్థన చేయండి. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగినటువంటి మా తండ్రిని స్తోత్రాలు నాయన. జీవాధిపతి నీవు నమ్మదగిన దేవుడు ప్రభు. మానవ జీవితాలు ఎన్నో మేలు కలుగుటకే నీవు ఇష్టపడినటువంటి వాడవై ఉన్నావు. ఒకనాడు నాయన ప్రభు వారి జీవితాలు ఎన్నో గొప్ప మేలులు ఆశ్చర్యమైనటువంటి కార్యాలు జరిగించినటువంటి దేవాది దేవుడు ప్రభు. ఈనాడు కూడా నాయన ప్రభు నీ అందు విశ్వాసం ఉంచినటువంటి ప్రజల జీవితాల్లోనే కావచ్చు, విశ్వాసం ఉంచిన ప్రజల జీవితాల్లోనే కావచ్చు, అనేక మంది జీవితాలను మార్పు చేయుటకై మార్చుటకై నాయన ఎంతోమంది పక్షమై ఎన్నో ఆశ్చర్యమైనటువంటి గొప్ప మేలులు అద్భుతమైనటువంటి కార్యాలు హృదయానికి గోచరము కానీ ఆలోచనలకు అందని ఆశ్చర్యమైనటువంటి కార్యాలు చేసుకుంటూ వచ్చావు ప్రభు. దేవా, ఇన్ని కార్యాలు కల్లారా చూచినా సరే ఒక్కోసారి అవిధేయత మానవ జీవితంలో ఏలుబడి చేసి నీ మాటనే నిన్నే నాయన పరిశోధించి నిన్ను బాధ పెట్టినటువంటి వారిగా మార్చబడ్డారనేసి లేఖనాల ద్వారా నీవు మాట్లాడినందుకు సంగతులకు స్తోత్రాలయ్యా.
ప్రభువా, ఈ క్షణమునైన ప్రభుని సన్నిధిలో మోకరించి ప్రార్థన చేస్తున్న బిడ్డలు దర్శించండి నాయన. వారి జీవితాల్లో ప్రభు పశ్చాత్తాపమునైన ప్రభు కలుగుతూ, ఇదిగో పశ్చాత్తాపడుతూ నీ సన్నిధిలో ప్రార్థిస్తున్న వారి జీవితాల్లో గొప్ప మేలు కలుగు చేయండి నాయన. ఇదిగో నాయన, ఆ శాపాన్ని పొందుకున్నటువంటి ప్రజల వలె కాదు, ఆశీర్వాదము పొందుకున్నటువంటి ప్రజల వలె ఉండాలనేసి పదే పదే నీవు మాట్లాడుతున్నందుకు స్తోత్రాలు. నీవే దర్శించి నామానికి మహిమ తెచ్చుకోమని, ఇంకా నాయన ప్రభు రాబోతున్న రోజుల్లో ఏసయ్యా నీవే మాతో మాట్లాడి ఆశ్చర్యమైన కృపగల కార్యాలు జరిగించి మహిమ పొందుకోమని, నజరేయుడు త్వరగా రాబోతున్న ఏసయ్య నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి, ఆమేన్. యేసు రక్తమే జయం, సిలువ రక్తమే జయం, ప్రభు యేసు నామముకు సంపూర్ణ విజయము కలుగును గాక, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు. ప్రైజ్ ద లార్డ్. మా అడ్రస్ జీసస్ ది కింగ్ ఆఫ్ కింగ్స్ మినిస్ట్రీస్, దైవజనులు, బ్రదర్ రాజా గారు. మా మొదటి ఆరాధన పోరంకి, రెండవ ఆరాధన నెడమానూరు, మూడవ ఆరాధన పప్పుల మిల్ సెంటర్ విజయవాడ. మీ ప్రార్థన అవసరతల కొరకు మా ఫోన్ నంబర్లు 8977 898777, 9030 898777.